ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా, హరిణి హోమియో డిస్పెన్సరీ. లాస్ట్ 35 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ, హోమియోపతి ప్రాక్టీసు. 1989 నవంబర్లో స్టార్ట్ చేశాను. ఈ రాబోయే నవంబర్తో 35 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఈ మధ్యకాలంలో కానీ మొదటి నుంచి వింటున్నాం, చాలామంది బ్రింజాల్ అంటే వంకాయ, దీన్నే మనం ఎగ్ ప్లాంట్ అని కూడా అంటాం. ఈ బ్రింజాలు సార్ నాకు పడదు, సార్ బ్రింజాలు తింటే నాకు, అంటే వంకాయ తింటే దురదలు వస్తాయి, వంకాయ తింటే గొంతులో దురద వస్తుంది, వంకాయ తింటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, వంకాయ తింటే ఆస్తమా ఎక్కువ అవుతుంది, ఇవి ఎంతవరకు నిజం? నిజంగా చెప్పాలంటే వంకాయ నిజంగా చాలామందికి పడదు. ఎందుకు పడదు? ఒక్క వంకాయని ఎందుకు పడదు అంటే దాంట్లో ఐజీఈ అంటే ఇమ్యూనోగ్లోబిన్ ఈ అనేది ఒక కెమికల్, ఒక ప్రోటీన్ పాలిపెప్టైడ్ లాంటిది. అది ఆటోమేటిక్గా మెటబోలైట్ అంటారు. ఇది బాడీలో రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేయడం వలన కొంతమందికి, అంటే ఎవరైతే సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళ మరీ సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళల్లో కొంతమందికి పడక నోట్లో దురద రావచ్చు, అంగిట్లో దురద రావచ్చు, లేకపోతే గొంతులో మంట రావచ్చు, లేకపోతే స్కిన్ మీద ర్యాషెస్, అర్టికేరియా, లేకపోతే మనం నెటిల్ ర్యాష్ అంటాం. ఈ వంకాయ తిన్న వెంటనే చాలామంది ఏమంటారు అంటే సార్ నాకు పడదు, నేను 2-3 సార్లు చూశాను, ఈ వంకాయ తినడం మూలాన మాకు ఈ స్కిన్ కంప్లైంట్ ఎక్కువ అవుతుంది. అందుకనే ఈవెన్ ఆయుర్వేదంలో కూడా చాలామంది డాక్టర్స్, హోమియోపతిలో కూడా చాలామంది డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ కూడా మానేయని చెప్తారు. ఓకే, అది మానేయడం కరెక్టే, కానీ ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఇమ్యూనిటీ తగ్గడం మూలాన వచ్చినటువంటిది కాబట్టి ఆ ఐజీఈ పెరగకుండా ఉండడానికి, మళ్ళీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి వంకాయ నిజంగా చాలామందికి చాలా ఇష్టం, కానీ ఈ ప్రాబ్లం వల్లనే తినలేకపోతున్నారు. అది డెఫినెట్గా నిజంగానే కొంతమందికి పడదు, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందువల్ల అంటే మనం చెప్పినట్టు ఈ దాంట్లో ఉన్నటువంటి ఐజీఈ రిలీజ్ అవడం మూలాన బాడీలో అది ర్యాషెస్, గొంతులో నొప్పి, గొంతులో మంట, గొంతులో దురద, ఒంటి మీద దురదలు వస్తుంటాయి. వీటికి కూడా మనం చక్కగా హోమియోపతిలో ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోగొట్టడానికి, ఆ ఇమ్యూనిటీ పెంచడానికి, అంటే బాడీ సెన్సిటివిటీ తగ్గించడానికి మనం కాన్స్టిట్యూషన్లో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళు కూడా హ్యాపీగా అందరితో పాటు తినొచ్చు. దాంతో మనం ఆటోమేటిక్గా చక్కగా వంకాయను ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కూడా హరిణి హోమియో డిస్పెన్సరీలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు 7842-9847-80 ఆర్ 9440-6116-447 ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని హరిణి హోమియో డిస్పెన్సరీ మియాపూర్ కానీ అమీర్పేట్ కానీ రావచ్చు.